తపస్సుకాల ప్రత్యేక కార్యక్రమానికి దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ తపస్సు కాలములో ప్రభునికి సన్నిహితంగా ఉండటానికి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభునికి ఇష్టమైన రీతిలో మలుచుకోవటానికి పలు పలు రీతుల్లో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా పరివర్తన ప్రయాణం అనే అంశం మీద ఈరోజు మనం ధ్యానించబోతు ఉన్నాము. పరివర్తన ప్రయాణం, జర్నీ ఆఫ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మానవ జీవితమే ఒక ప్రయాణం. సృష్టి అంతా కూడా మనం చూసినట్లయితే సృష్టిలో భూమి ఆకాశములను భగవంతుని యొక్క సృష్టిలో ఎప్పుడూ కూడా మనం ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాం. ప్రతి జీవిలో కూడా ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాం. ప్రతి జీవిలో కూడా ఈ ప్రయాణంలో ఒక దిశ నుంచి మరొక దిశకు ప్రయాణాన్ని మార్పును చూస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి జీవితాన్నే మనం ఒక ప్రయాణంగా తీసుకుంటున్నాం, జీవన ప్రయాణం అంటూ ఉన్నాం. ఒక క్షణం నుంచి మరొక క్షణానికి, ఓ రోజు నుండి మరో రోజుకు, ఓ వత్సరం నుంచి మరో సంవత్సరంలోనికి, ఇలా మనిషి తన జీవితంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో మనిషి జీవితంలో రకరకాల మార్పులు కూడా మనం చూస్తూ ఉన్నాం. భౌతికమైనటువంటి మార్పులు, శారీరక మార్పులు మనం చూస్తూ ఉంటాం. తల్లి గర్భం నుంచి ఈ లోకంలో జనించినటువంటి ఆ చిన్న బిడ్డ కొన్ని రోజులలో ఆ కదలికలో వచ్చేటువంటి మార్పులు, మరికొన్ని నెలల్లో వచ్చేటువంటి మార్పులు, పడుకుని అటు ఇటు తిరిగే ఆ చిన్న బిడ్డ మరి నేల మీద నెమ్మదిగా ప్రాకుతూ ఉండేటువంటి రోజులు, తల్లి సహాయంతో చేయి పట్టుకొని లేచి నిలబడి నిలవటానికి చేసే ప్రయత్నం, ఈ విధంగా భౌతికంగా శారీరకంగా వచ్చేటువంటి మార్పులు బట్టి, పుంజుకున్నటువంటి శక్తిని బట్టి ఆ బిడ్డ ఎదుగుతూ అనేక భౌతికమైనటువంటి శారీరకమైన మార్పులు చెందుతూ ఉంటాడు. ఈ మానవ జీవన ప్రయాణంలో ఈ దశల మార్పులలో మనం బాల్య దశ నుంచి యవన దశకు, యవన దశ నుంచి మరి తదుపరి కౌమార దశలోనికి, తర్వాత వృద్ధాప్యంలోనికి, నడివయసులోనికి, వృద్ధాప్యంలోనికి, ఇలా దశలు దాచుకుంటూ మనిషి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. వీటిని మనం శారీరక మార్పులుగా, భౌతిక మార్పులుగా అభివర్ణిస్తూ ఉంటాం. అదేవిధంగా మనిషి మానసిక పరిపక్వతను కూడా మనం ఈ ఎదుగుదలతో ఆశిస్తూ ఉంటాం. తన యొక్క ఆలోచన విధానంలో, తాను సేకరించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని బట్టి, ఆలోచన విధానంలో, ఇతరులతో మెలిగే తీరులో, సమాజంలో నడవడికలో, తన యొక్క మానసిక స్థితిలో కూడా ఎదుగుదలను, పరిపక్వతను రోజురోజుకి మనం చూస్తూ ఉంటాం. సహజంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనిషి ఈ మార్పుని పొందుతూ తన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించడది ముఖ్యమని ఈ పరివర్తన ప్రయాణం అనే ధ్యానాంశంలో మనం చూడబోతూ ఉన్నాం. భౌతిక మార్పులు ఏ విధంగా అయితే సహజంగా గోచరిస్తూ ఉన్నాయో, మానసిక ఎదుగుదల ఏ విధంగా అయితే మనిషిలో సంతరిస్తూ ఉందో, అలాగుననే భగవంతుణ్ణి తెలుసుకొని సృష్టికర్త అయిన ఆ యొక్క భగవంతునిలో మనిషి ఎదుగుతూ ఆధ్యాత్మిక చింతనతో, దైవ చింతన, తోటి వ్యక్తి పట్ల ఒక మంచి భావన, ఇటువంటి ఆధ్యాత్మిక భావాలతో ఎదగటం కూడా ఈ పరివర్తన ప్రయాణంలో మనం చూస్తూ ఉంటున్నాం. మార్పు, ఆధ్యాత్మిక జీవితంలో మార్పు, దీనిని మనం పరివర్తన అనే పదం ఆధ్యాత్మిక పదజాలంలో ఉపయోగిస్తూ ఉన్నాం.
సర్వసాధారణంగా ప్రకృతిలో మనం చూసినట్లయితే ఒక్కసారిగా వచ్చేటువంటి మార్పును మనం చూస్తాం, నెమ్మదిగా అంచెలంచెలుగా వచ్చే మార్పును చూస్తూ ఉంటాం. గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, నెమ్మదిగా జరిగేటువంటి పరివర్తన, ఆకస్మికంగా ఒక్క అనుభవంతో ఒక పరిస్థితిలో వచ్చేటువంటి పరివర్తన. ఉదాహరణకు మనం చూసినట్లయితే తరచుగా మనం వాడేటువంటి ఉదాహరణలలో గొంగళి పురుగు సీతాకోక చిలుగ్గా మారేటువంటి ఉదాహరణ మనం తీసుకుంటూ ఉంటాం. ఆ గొంగళి పురుగును చూసేటప్పుడు మరి చాలామందికి అయిష్టంగా ఉంటుంది, చిన్నపిల్లలకి భయంగా ఉంటుంది, దాన్ని చూసి భయపడి పారిపోతారు. దాని యొక్క రూపాన్ని బట్టి, రంగును బట్టి, ఆ యొక్క పొండిపోయి ఉంటే ఆ యొక్క రోమమును బట్టి మరి భయపడుతూ దూరంగా వెళ్తారు. ఆ చిన్నపిల్లవాడికి తెలియదు, కొన్ని రోజులలోనే ఈ గొంగళి పురుగు అందమైనటువంటి సీతాకోక చిలుగ్గా మారుతుందని. పట్టుకోవడానికి, ఆడుకోవడానికి ఆ చిన్నపిల్లలు ఇష్టపడేటువంటి ఆ అందమైన సీతాకోక చిలుగ్గా ఈ గొంగళి పురుగే మారుతుందని కొంత స్థాయిలో చదువుకున్నంత వరకు ఆ బిడ్డకు తెలియదు. ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుగ్గా మారటానికి మరి సైన్స్లో మనకు వివరించబడినట్టుగా మధ్యస్థ స్థాయిలో అది ఒక గూడు కట్టుకొని ఆ గూడులో నుంచి బయటకు వచ్చి ప్రయాణం చేస్తూ వస్తుంది. కష్టపడుతూ కష్టపడుతూ దారంలాగా సన్నని పురుగుతో తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క గూటి నుంచి అది శ్రమించి శ్రమించి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చేటప్పుడు జరిగేటువంటి ఆ ప్రక్రియలో, ఆ జీవ ప్రక్రియలో, సజీవ ప్రక్రియలో అది రెక్కలను పుంజుకొని అందమైన సీతాకోక చిలుగ్గా మలచబడుతూ ఉంది. ఇది ఒక పద్ధతి, ఒక ప్రాసెస్, ఒక ప్రాసెస్లో, ఒక పద్ధతిలో నెమ్మదిగా అంచెలంచెలుగా జరిగేటువంటి మార్పుని మనం ఈ గొంగళి పురుగు స్థాయి నుంచి సీతాకోక చిలుగు స్థాయికి ఎదిగేటువంటి మార్పును మనం చూస్తూ ఉన్నాం. మరొక సాధారణమైనటువంటి ఉదాహరణ, దీనికి విభిన్నంగా ఉన్నటువంటి ఉదాహరణ మనం చూసినట్లయితే వర్షం పడేటప్పుడు మనందరం కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళమి. ఒక షెల్టర్, బస్ స్టాండ్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళి కొంతసేపు ఆ వర్షం ఆగినంత వరకు కూడా ఉండే ప్రయత్నం చేస్తాం. అలానే కొన్ని జంతువులు, ఎగిరే పక్షులు కూడా గూటికి వెళ్ళే ప్రయత్నాన్ని ఒక షెల్టర్ కోసం వర్షంలో ప్రయత్నం చేస్తాయి. కానీ వర్షం పడుతున్నటువంటి, వర్షపు నీరు వస్తున్నటువంటి ఆ మేఘాలను దాటుకుంటూ పైకి వెళ్ళి ఎగరగలిగేటువంటి పక్షిరాజు అయినటువంటి డ్యాగన్ మనం చూస్తూ ఉన్నాం. ఒక రకమైనటువంటి జాతి పక్షి, అందులోనే రమారమి 50-60 రకాల ఈ ఈగిల్ జాతికి చెందినటువంటి పక్షులు ఉన్నాయని వివరిస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద పక్షి, పక్షిరాజు అని కూడా వివరించబడుతుంది. పొడవైనటువంటి, కొక్కువలాగా ఉండేటువంటి, బలమైనటువంటి ముక్కుతో మరి ఎంతో ఎత్తుకి విహరించగలిగేటువంటి రెక్కలతో, అంతకంటే తీక్షణమైనటువంటి పదునైనటువంటి కళ్ళతో ఉండేటువంటి ఈ పక్షిరాజు, ఈ డేగ, ఈ ఈగిల్ ఆకాశం నుంచి పైకి ఎగురుతూ చాలా ఎత్తును ఎగురుతూ మరి నీటిలో కానీ, భూమి మీద సంచరించేటువంటి చిన్న ప్రాణులు కానీ, అతి చిన్న ప్రాణులు కానీ గుర్తించగలిగి మరి నేరుగా వచ్చి ఆ నీటిపై ఉండేటువంటి తేలియాడేటువంటి ఆ చేపలను కానీ, లేదా భూమి మీద ఉండేటువంటి చిన్న చిన్న జంతువులు, కుందేళ్ళు, ఉడుతలు, నక్కలు, దుప్పిని కూడా కొన్ని సందర్భాలలో ఈ ఈగిల్ పక్షిరాజు ఎగురుకుంటూ ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోగలదంట. అంతటి బలమైన కాళ్ళు, బలమైనటువంటి ఆ యొక్క ఆకృతి కలిగి ఉన్నటువంటి ఈ పక్షిరాజు మాంసాహారాన్ని భుజించడం చేత ఈ చిన్న చిన్న జంతువులను, చేపలను తినడం వలన అది తన యొక్క శరీరంలో రోజు రోజుకు బలాన్ని పుంజుకుంటుందంట. రెక్కలలో, కాళ్ళ సందులలో మరి అది మాంసపు కండలు ముద్దలు పెరిగి అవి బలంగా తయారవుతాయంట. అలానే వాడి అయినటువంటి ఆ ముక్కు కూడా అది బండదారిపోయి అది బలంగా తయారవుతుందంట. అప్పుడు ఈ పక్షికి ఎగరటానికే కష్టమవుతుందంట.
అటువంటి సందర్భంలో అది తన వాడి అయినటువంటి ఆ ముక్కుతోనే ఆ రెక్కలు లాగేసుకొని మాంసపు ముక్కును లాగేసుకొని మరి ఎంతో శ్రమించి రక్తం వస్తున్నా మాంసపు ముక్కులు పోతూ ఉన్నా అది తన యొక్క శరీరంలో ఉండే బలమైనటువంటి ఈ భాగాల్ని కొంచెం కొంచెం పీకి బయటపడేస్తుంది. రమారమి 5 నెలల కాల వ్యవధి ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి పడుతుందని వివరిస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తేనే ఈ పక్షిరాజుకి రమారమి 70 నుంచి 80 సంవత్సరాల ఆయుష్ ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఆ 70-80 సంవత్సరాల ఆయుష్ను పొందడానికి మధ్యలో అది ఈ విధంగా 5 నెలల పాటు తనలో శరీర భాగాల్ని సగం సగం తీసేస్తుంటేనే తన యొక్క భారాన్ని తగ్గించుకునే పరిస్థితి కలుగుతుంది. ఇది తన జీవితంలో అప్పుడప్పుడు చెందేటువంటి మార్పుని మనం చూస్తూ ఉన్నాం. కావున ఈ మార్పు అనేటువంటిది పరివర్తన అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో నెమ్మదిగా కానీ ఆకస్మికంగా కానీ జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఓ కొద్ది విరామం తర్వాత ఈ అంశాన్ని మనం కొనసాగించుకుందాం. పక్షిరాజు గురించి బైబిల్లో కూడా అనేక మార్లు ప్రస్తావించబడింది. యెషయా గ్రంథంలో ఈ విధంగా చెప్పబడుతుంది, 40:31 ప్రభువుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు, అలసట లేక పరుగిడుదురు, బడలిక లేక నడక సాగింతురు. అంటే పక్షిరాజు వలె మరలా యొక్క నూతన జీవాన్ని నూతన బలాన్ని పొందినటువంటి వారు దేవునిలో దైవ కృపలో వారు అలసట లేకుండా ముందుకు వెళతారు, ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారు, బడలిక లేక ఈ ప్రయాణంలో ముందుకు వెళతారని ప్రవక్త ప్రవచిస్తూ ఈ ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నాడు. రమారమి 34 పర్యాయములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పక్షిరాజు ప్రస్తావన వస్తూ ఉంది. ఈ పక్షిరాజు డేగ తీక్షణమైనటువంటి సూర్యకిరణాల వైపు రమారమి 45 నిమిషాలు అలానే చూస్తూ ఉంటుందంట. సూర్యోదయ సమయంలో ఎత్తైనటువంటి స్థలంలో కూర్చొని తీక్షణమైనటువంటి సూర్యకిరణాలు పడుతూ ఉంటే ఆ సూర్యకిరణాల వైపు తీక్షణంగా ఈ పక్షి 45 నిమిషాల పాటు చూస్తూ ఉంటుందంట. కళ్ళ నుంచి నీరు అలా ద్రవంలా స్రవిస్తూ కింద పడుతూ ఉంటాయి. ఆ ద్రవరూపం ఒక ఆయిల్ పదార్థంలా కూడా అది మారుతూ ఉంటుందంట. ఆ విధంగా 45 నిమిషాల పాటు ఆ తీక్షణమైనటువంటి పరిస్థితిని ఆ తట్టుకుని తన కంటి చూపుని ఇంకా మెరుగుగా చేసుకుంటుందంట సహజ సిద్ధంగా. ఈ ఉదాహరణను కూడా మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవన పరివర్తనకు పరివర్తన ప్రయాణానికి ఈ పక్షిరాజు నుంచి తీసుకుంటూ ఉన్నాం. ఈ 2 అతి సాధారణమైనటువంటి ఉదాహరణను మనం తీసుకుంటూ భౌతికమైనటువంటి మార్పు మానసిక మార్పుతో పాటుగా మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో పరివర్తన ప్రయాణంలో ఒక దిశ నుంచి మరొక దిశలోనికి, తన నుండి దైవంలోనికి, తన యొక్క ఆలోచన విధానం నుంచి దైవీకమైన ఆలోచన విధానంలోనికి, తన యొక్క స్వార్థపూరితమైన ఆలోచన జీవితంలోనికి, నిస్వార్థపరితమైనటువంటి జీవితంలోనికి మనిషి వెళ్ళటానికి ఈ పరివర్తన ప్రయాణం ఎంతో అవసరం. ఇది కొందరి వ్యక్తులలో ఒక ప్రత్యేకమైన అనుభవం ద్వారా, యాక్సిడెంటల్ ఇన్సిడెంట్, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ద్వారా ఆ వ్యక్తిలో మార్పు ప్రారంభం కావచ్చు. లేదా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో గ్రాడ్యువల్గా నెమ్మదిగా కూడా మనిషి యొక్క ప్రయాణాన్ని చేస్తూ ఉండవచ్చు. ఈ పక్షిరాజు ఎప్పటికప్పుడు ఏ విధంగా అయితే తన శరీర భారాన్ని తగ్గించుకుంటూ తను తాను
ఒక విధంగా హింసించుకుంటూ బాధ పెట్టుకుంటూ నూతనత్వాన్ని పుంజుకుంటుందో అలాగుననే మన యొక్క ప్రయాణం కూడా, పరివర్తన ప్రయాణం కూడా సాగుతూ ఉంది. ప్రతి ఏడాది ఈ తపస్సుకాల ప్రయాణం పరివర్తన ప్రయాణంలో మనకు ఒక ముఖ్యమైనటువంటి కాలంగా పరిగణిస్తూ ఉన్నాం. కావున ఈ తపస్సు కాలంలో పరివర్తన ప్రయాణం అనేటువంటి ధ్యానాంశం తీసుకొని కొందరి భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి ఈ పరివర్తన ఏ విధంగా సాగింది అని కొన్ని ఉదాహరణలతో మన ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ, మొట్టమొదటిగా పేతురు గారి యొక్క పరివర్తన ప్రయాణాన్ని మనం ధ్యానించుదాం. ఈ రోజున జాలరిగా చేపలు పట్టుకునేటువంటి, యవ్వన వయస్సులో దృఢంగా ఉన్నటువంటి, తన పనిలో నిమగ్నమై ఉన్నటువంటి పేతురును క్రీస్తు చూసి పిలిచాడు. మత్తయి సువార్త 18వ వచనంలో మనం చూసినట్లయితే, గలిలయ సరస్సు తీరమున యేసు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో వల వేసి చేపలు పడుతున్నటువంటి సిమియోనును, అతని సోదరుడైనటువంటి ఆంద్రేయను ఆయన చూశాడు. తన పనిలో, జాలరి పనిలో నిమగ్నమై ఉన్నటువంటి, చేపలు పట్టుకోవడం వారి యొక్క అనుదిన ప్రవృత్తి అయి ఉన్నటువంటి జాలరుడైన ఈ పేతురుని, అతని యొక్క సోదరుడైనటువంటి ఆంద్రేయను ప్రభువు చూశారు. తర్వాత వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనములో ప్రభు వాళ్ళు పిలిచాడు, పేతురుని పిలిచాడు, సిమియోను పిలిచాడు, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్ములను మనుషులు పట్టేవారిగా చేస్తానన్నాడు. మిమ్ములను మనుషులు పట్టేవారిగా చేస్తానన్నాడు. చేపలు పట్టే వారి దిశ నుంచి మనుషులు పట్టేటువంటి దిశలోనికి వాళ్ళని తీసుకుని వెళ్తాను అని మరొక కొత్త ప్రయాణానికి క్రీస్తు వాళ్ళని, పేతురుని, సిమియోనును ఆహ్వానించాడు, పిలిచాడు. ఆ పిలుపుని విన్నటువంటి వీళ్ళు ఒక విధంగా దానిలో ఉండే పూర్ణ భావం వాళ్ళకి అప్పటికి అర్థం కాకపోయినప్పటికీ తమ వలలను, పడవలను అక్కడే విడిచిపెట్టి క్రీస్తు వెళ్ళడం వాళ్ళు ప్రారంభించారు. పేతురు యొక్క పరివర్తన ప్రయాణంలో మొదటి అడుగులు అక్కడ ప్రారంభమయ్యాయి. తమ వలలను, తమ పడవలను, తమకు జీవనాధారమైనటువంటి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఒక మాటతో, ఒక స్వరంతో, ఒక పిలుపుతో పిలిచినటువంటి ఆ క్రీస్తు వెనకాతల వాళ్ళు వెళ్ళటం ప్రారంభించారు. పేతురు ప్రారంభించాడు. ఆ విధంగా రమారమి 3 ఏళ్ల పాటు క్రీస్తుని యొక్క బహిరంగ జీవితంలో క్రీస్తుతో కలిసి సహజీవనం చేశాడు ఈ పేతురు. క్రీస్తుతో కలిసి సహజీవనం చేశాడు. క్రీస్తు చెప్పినటువంటి బోధనలు విన్నాడు. క్రీస్తుని యొక్క అద్భుత కార్యాలు చూశాడు. ఆయన పరుండి ఉన్న చోటనే ఆయన పడుకున్నాడు. ఆయన తిన్న చోటనే వీళ్ళు తిన్నారు. ఆ విధంగా సంచారులుగా, ప్రయాణం చేసేవాళ్ళుగా క్రీస్తుతో ఆ గలిలయ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక నూతన అనుభవంలోనికి ఆయన వెళ్తూ ఉన్నాడు. తనకు తెలియకుండానే ఆయన మారుతూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ కూడా నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని క్రీస్తు ఓ సందర్భంలో అడిగాడు. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 27 నుంచి 33 వరకు ఉన్నటువంటి వచనాల్లో, ఆ మధ్యన జరిగిన సంభాషణలో చూసినట్లయితే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఓకే వాళ్ళు చెప్పారు బాప్తిస్తు యోహాని అని, లేదా వేరే ఎవరో ప్రవక్త అనుకుంటున్నారని రకరకాలుగా వాళ్ళు సమాధానం చెప్పారు. కానీ మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆ శిష్యులందరి తరపున ఉద్వేగంతో ఎప్పుడూ మాట్లాడేటువంటి ఆ దూకుడు స్వభావం ఉన్నటువంటి పేతురు వెంటనే సమాధానం చెప్పాడు. నీవు క్రీస్తువు అన్నాడు. నీవు అభిషేకించబడినటువంటి వాడవు, నీవు మెస్సయ్యావు, నీవు దైవకుమారుడవు అనే భావాన్ని వ్యక్తం చేశాడు. తర్వాత ఆ సందర్భంలో వెనువెంటనే
మరి అట్టి నేను అనేక శ్రమలు అనుభవించి సిలువను మోసి సిలువపై మరణించి మళ్ళా సమాధిని గెలిచి లేవాలి అని క్రీస్తు చెప్పినప్పుడు ఏ పేతురు ఆ క్రీస్తుని ప్రక్కకు తీసుకుని వెళ్ళి ఇదేంటి ఇలాంటి మాటలు చెప్తున్నావు, ఇవన్నీ ఏమి చెప్పొద్దు, ఇలాంటివి చెప్పవద్దు అని మళ్ళా క్రీస్తుతో నెమ్మదిగా అంటూ ఉన్నాడు. క్రీస్తు అతన్ని ఖండించాడు, చీపో సైతాను అన్నాడు. నీవు క్రీస్తువి అని విశ్వాసంతో ప్రకటించిన ఆ యొక్క సిమోనుకి నీవు పేతురువి, నీవు కేఫావి, నీవు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని క్రీస్తు పలికాడు. కానీ ఎప్పుడైతే ఆ క్రీస్తుని ఇదిగో నీవు శిలువ మరణ పొందుతాననికి వద్దు తగదు అన్నప్పుడు నీ భావాలు మనుషులకు సంబంధించినవిగా ఉన్నావి, దేవునికి సంబంధించినవిగా లేవు. నీలో ఇంకా శైతాను ఉంది, ఆ శైతాను నుంచి వెళ్ళిపోవాలి అని క్రీస్తుతో పాటు పేతురు చేస్తున్న ఈ ప్రయాణంలో, ఈ తర్ఫీదులో, ఈ ట్రైనింగ్లో పేతురుని క్రీస్తు హెచ్చరించాడు. క్రీస్తుని అర్థం చేసుకోవడంలో, క్రీస్తుని యొక్క సహజీవనంలో, రేపటి రోజున క్రీస్తుకి సాక్షి కావడంలో, సిద్ధపరచడంలో ఇదిగో ఈ భావాలు మనుషునికి సంబంధించిన భావాలు నీలో నుంచి వెళ్ళిపోవాలి, నీలో ఉన్న ఆ యొక్క శైతాను భావాలు నిన్ను వదిలి వెళ్ళిపోవాలి అని క్రీస్తు హెచ్చరించాడు. ఆ విధంగా రకరకాల అనుభవాలతో క్రీస్తుతో కలిసి పేతురు తదితర శిష్యులు ఈ ప్రయాణంలో వెళ్ళారు. ఎక్కడ ఈ పరివర్తన ప్రయాణానికి ఒక తారాస్థాయి చేరుకుందో అని మనం ఆలోచించినట్లయితే, ఈ విధంగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి క్రీస్తు ఇక తాను మరణించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యొక్క శిలువ మరణానికి సిద్ధపడవలసిన కాలము దగ్గరికి వచ్చినప్పుడు మరిదిగో ఆ కడరా భోజనానికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు తనతో పాటుగా. ఆ కడరాత్రి భోజన సమయంలో క్రీస్తు ఆ శిష్యుడితో చెప్పాడు. మత్తయి సువార్త 26:31 మనం చూసినట్లయితే, యేసు వారితో ఈ రాత్రి నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు. అతి కొద్ది సమయంలోనే క్రీస్తు బంధించబడబోతూ ఉన్నాడు. ఆ సైనికులు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఈ రాత్రి మీరందరూ కూడా ఆశ్చర్యపడే సమయం వస్తుంది, నిరాశ చెందేటువంటి సమయం వస్తుంది. ప్రవక్త యొక్క ప్రవచనాలు నెరవేరినట్టు నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చల్లాచెదరవుతున్నాయి, చల్లాచెదరగును అనే ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరబోతుంది అని క్రీస్తు ప్రభు వాళ్ళకి హెచ్చరిక చేసినప్పుడు పేతురు ఒప్పుకోలేదు, కాదన్నాడు, అలా జరగదు, నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను అని మత్తయి సువార్త 26:33 పేతురు అంటూ ఉన్నాడు. నేను మిమ్మలను విడిచి వెళ్ళను అన్న పేతురు యొక్క జీవితంలో జరిగినటువంటి తదుపరి సన్నివేశం, ఈ పరివర్తన ప్రయాణంలో అతనిలో వచ్చినటువంటి పూర్తి స్థాయి పరివర్తన, ఇదే అంశంలో ధ్యానించడానికి ప్రయత్నించుదాం. పరివర్తన ప్రయాణం ఈ తపస్సు కాలంలో మనందరికీ కూడా ఒక మలుపు మెట్టు. ఈ ధ్యానాంశంపై మనం ప్రార్థిస్తూ మన యొక్క జీవితాల్లో కూడా భగవంతుడు మనకిస్తున్నటువంటి అనేక అవకాశాలని, పరిస్థితులని మనం ఈ ఆధ్యాత్మిక కోణంలో నుంచి పరిగణిస్తూ ఎప్పటికప్పుడు జీవన పరివర్తనను, తద్వారా మనం క్రీస్తులో జీవించగలిగేటువంటి హృదయ మార్పును, జీవన మార్పును ఆశిస్తూ అందుకు కావలసిన కృపను ఈ ప్రత్యేక దినాలలో మనందరికీ దయచేయమని ప్రభుని వేడుకుందాం. ఆమెన్.